అన్నమాట. ఒకటే చెప్పాలి భయ్యా, సినిమా భయ్యా రివెండర్ మూవీ చూస్తా, మూవీ అయితే మామూలు అల్టిమేట్ అడుగుతుంది. మూవీ గురించి పక్కన పెట్టుకుంటే నిజంగా స్టోరీ కానీ స్క్రిప్ట్లు కానీ అసలు డైరెక్షన్ అయితే అల్దీరిపోయింది అయ్యా. కళ్యాణ్ చక్రవర్తి అంటే ఏమన్నా తీసిన మూవీ నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి డైరెక్టర్ని చూసిన. ఇలాంటి స్టోరీలు ఇలాంటి క్రియేటివిటీ అనేది కొత్త వాళ్ళకి మాత్రమే వస్తుంది. నిజంగా డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు. ఎన్ఆర్ఐ అసలు ఎన్ఆర్ఐ ఉండి కూడా తెలుగు మీద ఇంత మక్తితో ఇంత శ్రద్ధతో ఇంత అద్భుతమైన సినిమా తీయడం అయితే మామూలు విషయంగా చాలా బాగుంది. అసలు ఒకటే చెప్తున్నాయా, కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి తోపు. నాకు తెలిసిన డైరెక్టర్ల ఇంతవరకు డైరెక్టర్లు ఎవరు సరిగా పొగలే, ఈయన తోపు అయ్యా డైరెక్టరు. ఇక హీరో హీరోయిన్ గురించి వస్తా, ఇదేందో అనుకుంటారు కదా, నేను లాస్ట్ చెప్తాను. మీతో కంగారు దొంగ ఏం లే. సినిమా గురించి వస్తే ఆ సినిమా లవ్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మనోడు హీరో గురించి చెప్పాలంటే సాయన్నా నువ్వు తోపే, నువ్వు తోపు. అసలు ఏమన్నా కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్ హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ సాంగ్ కానీ లవ్ ట్రాక్ కానీ లవ్ ట్రాక్ గురించి కూడా చాలా అంటే కొత్తగా చూపించారు. అసలు సస్పెన్స్ అయితే చాలా బాగుంది. ఇదేందో అనుకుంటారు కదా, ఏం లేదు ఇప్పుడు చెప్తా చూడు. టైం మిషన్ అనమాట, ఇట్లా అనగానే మా తాత చనిపోయిన తాత వస్తాడు, మళ్ళీ ఇట్లా అనగానే మళ్ళీ మా తాత మర్చిపోతాడు, అట్లుంటామాట. కానీ మన వచ్చిన మళ్ళీ ఎవరు వస్తుందేమని రాలే, కానీ ఈసారి ఒత్తుతా. మీరు అందరు చూడొచ్చు కాబట్టి మొత్తం. కానీ సినిమా అయితే చాలా బాగుంది భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ సూపరు. అసలు ఇలాంటి సినిమా చూడాలి, చూడకపోతే మీ జీవితం నాశనం. అలా ఉంటే మన సినిమా చాలా మంచి సినిమా, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఓకేనా, ఒత్తుతున్నా.